Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ విషయంలో జగన్ కు ఆ ఇద్దరు సీఎంలే ఆదర్శమట. ముఖ్యమంత్రులు అంటే నిరంతరం ప్రజల్లో ఉండాలి, మీడియాతో నిత్యం సమావేశమవుతూ ఉండాలి. ఇది చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించారు. అయితే నిత్యం ప్రజల్లో ఉన్న ముఖ్యమంత్రులకు అదేమీ ప్లస్ కాలేదన్న దానికి కూడా చంద్రబాబే ఉదాహరణగా నిలిచారు. ఇప్పుడు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ పని తాము చేసుకుపోయే పనిలోనే ఉన్నారు. పబ్లిసిటీకి కూడా పెద్దగా ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదు. అందులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఒకరు. నిజానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉండే హడావిడి అంతా ఇంత కాదు. సమీక్షలని, వీడియో కాన్ఫరెన్స్లని, ఆకస్మిక తనిఖీలని ఇలా నిత్యం ప్రజల్లోనే నలుగుతుండేవారు. ఇక మీడియా సమావేశాలు వారానికి కనీసం 3 రోజులైనా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ప్రభుత్వం నుంచి లీకుల సంగతి చెప్పనవసరం లేదు. పార్టీ నేతలపైన, అధికారులపైన వరుస లీకులు ఇస్తూ ప్రజాభిప్రాయాన్ని చంద్రబాబు తెలుసుకునేవారు. కానీ ఇప్పుడు తెలంగాణలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దగా హడావిడి చేయలేదు. అయినా ఆయన 2వ సారి ప్రజా ఆమోదంతో గద్దెనెక్కారు. ఇక ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంగతి చెప్పనవసరం లేదు. ఆయన ఎప్పుడో తప్ప మీడియా ముందుకు రారు. రాష్ట్ర విషయాలను తప్ప పెద్దగా దేనిని పట్టించుకోరు. కానీ 5 సార్లు నవీన్ పట్నాయక్ను విజయం వరించింది. ఈ ఫార్ములాను జగన్ అనుసరిస్తున్నట్లుంది. చంద్రబాబుకు మితిమీరిన పబ్లిసిటీయే చేటు తెచ్చిపెట్టింది. అమరావతి, పోలవరం విషయంలో చంద్రబాబు వైఖరికి భిన్నంగా జగన్ వ్యవహరిస్తున్నారు. పోలవరం పనులు వేగంగా జరుగుతున్నా పెద్దగా దానిపై ఫోకస్ పెట్టడం లేదు. అనుకున్న లక్ష్యం చేరడమేనని ఆయన అధికారులను ఆదేశించడం వరకే పరిమితమయ్యారు. నిత్యం ప్రాజెక్టుల చుట్టూ తిరగడం లేదు. తన పని తాను చేసుకుపోతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏపీ ప్రజలకు చూపిన దృశ్యాలను జగన్ మారుస్తున్నారంటున్నారు. అందుకే ఎక్కువగా జగన్ పబ్లిసిటీకి ఇష్టపడడం లేదన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. ఈ విషయంలో జగన్ నవీన్ పట్నాయక్ను ఫాలో అవుతున్నట్లు కనబడుతోంది.